As Mehra guided Baba's wheelchair, I trotted along beside her, and during a lonely stretch of corridor, I leaned over and asked. సో దర్శనం అయిపోయింది, బాబాని వీల్ చైర్లో మెహరా నడిపిస్తూ ఉంది. కొంచెం మెహరాకు కొంచెం ఓపిక వచ్చిందనమాట, రికవర్ అయ్యింది ఆవిడ. అప్పుడు నేను నెమ్మదిగా మెహరా మీద నుంచి వంగి బాబాని ఇలా అడిగాను, హ్యావ్ ఎనీ వన్ ఆఫ్ ది పీపుల్ ఆస్క్ యూ అబౌట్ ఫ్లయింగ్ సాసర్స్? బాబా ఫ్లయింగ్ సాసర్స్ అని అంటూ ఉంటారు చూడండి, మనం యుఎఫ్ఓ అంటారు, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అని. అవి ఇలా సాసర్లాగా ఎగురుతూ రావడం, అవి కనపడకుండా మళ్ళీ మాయమైపోతూ ఉండడం, మళ్ళీ అప్పుడప్పుడు కనపడడం, ఇది అమెరికా దేశంలోనూ చాలా దేశాల్లోనూ కూడా చాలా ప్రచారంలో ఉన్నటువంటి విషయం ఇది. కొంతమంది అయితే అందులో కొన్ని మనుషుల్లాంటి ఆకారాలు కొన్ని కనపడుతున్నాయని, ఇవన్నీ చాలా సినిమాలు కూడా వచ్చాయి దీని మీద. ఈ విషయం బాబా నేను ఎవరైనా అడిగారా ఎప్పుడైనా అని డ్యూస్ అడిగింది. బాబా గేవ్ మీ ఏ నోయింగ్ లుక్. నాకు అంతా తెలుసును, అవును అని అంటగా బాబా ఇలా చూశారు. చూసి ఎస్, టూ పీపుల్, ఇద్దరు అడిగారు ఇప్పటికీ నన్ను అదే ప్రశ్న అన్నారు బాబా. ఐ టోల్డ్ దెమ్ దట్ దే డూ నాట్ కమ్ ఫ్రమ్ అదర్ ప్లానెట్స్, అవి ఇతర గ్రహాల నుంచి వచ్చినవి కాదు సుమా అని మాత్రం నేను చెప్పాను వాళ్ళకి అన్నారు బాబా. అంతే బాబా ఇచ్చిన సమాధానం, అంటే ఇవి మన గ్రహానికి సంబంధించినవి దాని అర్థం అంతే కదా. దిస్ రిమైండ్స్ మీ ఆఫ్ ఎన్ ఇన్సిడెంట్ వెన్ ఐ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఎనర్జీ టు బాబా. అంటే బాబాకు ఉన్నటువంటి విస్తారమైనటువంటి ఆ జ్ఞానము ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక ఉదాహరణ చెప్తోంది. మీకు ఒక అమ్మాయి మేరియాన్ అనే ఒక అమ్మాయి వచ్చి సాయం చేస్తూ ఉందని చెప్పింది కదా, ఆవిడకి బాబా ఎనర్జీ అని పేరు పెట్టారు. ఎప్పుడు నా ఎనర్జీని వాడుకో బాబా నువ్వు అలసిపోకుండా అని చెప్తూ ఉండేది, అందుకని ఎనర్జీ అని నిక్నేమ్ పెట్టేశారు. ఆవిడ పరిచయం అయినప్పుడు ఒక సంగతి చెప్తాను మీకు అంటుంది బాబాకి పరిచయం చేసినప్పుడు. షీ హ్యాడ్ క్వైట్ ఎ రెప్యుటేషన్ ఫర్ రైజింగ్ ప్రైజ్ ఆఫ్ఘన్స్ అండ్ హ్యాడ్ వన్స్ సెంట్ హర్ ఫోటోగ్రాఫ్ టేకెన్ విత్ ఎ ప్రైజ్ డాగ్ టు బాబా. ఆవిడ మంచి కుక్క, మంచి జాతి కుక్కలను పెంచడంలో ఎక్స్పర్టెడ్ ఆవిడ ఆ అమ్మాయి. ఆ చిన్న పిల్లని అప్పచెప్పేస్తే దాన్ని మంచి ట్రైన్డ్ డాగ్ అని చేసి మీకు ఇస్తానమాట. అలా మంచి ఒక జాతి కుక్కతో తీయించుకున్న ఫోటోను కూడా బాబాకు చూపించింది. బాబా చూడు ఇది అని చూపించి, వెన్ హీ ఫస్ట్ సా హర్ హీ ఆస్క్డ్ డిడ్ యూ బ్రింగ్ ద డాగ్. బాబా అన్నారు ఆ ఫోటో చూసి, ఆ కుక్క ఇప్పుడు నీ కూడా తెచ్చేవాడు ఇక్కడికి అని బాబా అడిగారు. షీ ఆన్సర్డ్ నో బాబా, హీ పాస్డ్ అవే 4.5 ఇయర్స్ ఎగో. 4.5 ఏళ్ళు అయ్యింది చనిపోయేది, ఇప్పుడు ఎక్కడ తెస్తాను బాబా దాన్ని నేను. బాబా సీమ్ టు పీర్ ఇన్ టు ది నెక్స్ట్ వరల్డ్ ఫర్ ఎ మినిట్, ఇంకొక లోకంలోకి అలా చూసినట్టుగా బాబా ఇలా చూశారు, ఒక్క నిమిషం పాటు చూశారు. అండ్ దెన్ టర్న్ టు హెర్ విత్ ఎ స్మైల్ సే, ఆవిడకి తిరిగి నవ్వుతూ అన్నారు, ఎస్ హీ పాస్డ్ ఓవర్, నిజమే నువ్వు చెప్పింది 4 ఏళ్ల క్రితం చనిపోయింది, బట్ హీఈస్ నౌ బ్యాక్ హియర్ అగైన్, ఇక్కడ ఇప్పుడు ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు అది కుక్క అన్నారు బాబా. వన్ కుడ్ నాట్ హెల్ప్ మార్వెలింగ్ హౌ హీ కుడ్ ఇన్ ఎ ట్వింక్లింగ్ ఫైండ్ హర్ ఆఫ్ఘన్ ఇన్ హిస్ న్యూ బాడీ. ఆశ్చర్యపోయాం మేమందరం, ఎందుకని ఇన్ని వేలాను వేలు కోటాను కోట్ల జీవరాశుల్లో అదే కుక్క మళ్ళీ ఇప్పుడు ఏ శరీరంలో ఉందో క్షణంలో అలా చూసి గుర్తుపట్టగలిగాడు ఆయన, ఆ ఇక్కడే ఉంది ఇప్పుడు అది. వీ వర్ సో అస్టౌండెడ్ వీ నెవర్ థాట్ టు ఆస్క్ వాట్ ఫార్మ్ ద డాగ్ హ్యాడ్ నౌ. మేము ఎంత ఆశ్చర్యపోయామంటే ఎవరు బాబా ఆ కుక్క ఇప్పుడు ఎవరి రూపంలో ఉంది అని అడగడానికి కూడా మాకు దమ్ము చాలలేదు, ఎందుకంటే ఆయన్ని విసిగించకూడదు ఇలాంటివి, ఆయనకి సర్వము తెలుసును. సో మెనీ పీపుల్ కేమ్ టు బాబా విత్ ఎ ఫ్లడ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ దేర్ మైండ్స్. చాలా మంది ప్రశ్నలు పరంపరలు పెట్టుకొని వచ్చేవారు బాబాని అడుగుదామని, చాలా ప్రశ్నలు బుర్ర నిండా నింపుకొని వచ్చేవారు. బట్ హీ చార్మ్ అండ్ లవ్ జస్ట్ సీమ్ టు రైజ్ ద స్లూయిస్ గేట్ అండ్ క్వశ్చన్ సింప్లీ ఫ్లోడ్ అవే డిసాల్వ్డ్ బై హిస్ స్మైల్. కానీ ఆయన చిరునవ్వుని చూడగానే, ఆయనలోంచి ఉట్టిపడేటువంటి దివ్య సౌందర్యము చూడగానే, ఒక్కసారి గేట్లు తీసేసినటువంటి ఆనకట్టలోంచి నీళ్లు ఎలా పోతాయో, ఈ మనసులో ఉన్న ప్రశ్నల వరదంతా ఒక్కసారి కిందకు పోయేది, వాడికి ఏం అసలు జ్ఞాపకం ఉండేది కాదు. మీకు ఒక ఇన్సిడెంట్ ఇక్కడ జిఎస్ఎన్ మూర్తి గారు చెప్పింది మీకు జ్ఞాపకం ఉందో లేదో, బాబా దగ్గరికి వచ్చినటువంటి తొలి రోజులు అయినా ఒకసారి సహవాసం జరుగుతోంది. మరి ఇక్కడ ఎక్కడో జ్ఞాపకం లేదు నాకు, బహుశా మెహరా జాతులోనూ గురుప్రసాద్లోనూ జరుగుతోంది. ఈయన బాబాను అడగడానికి ఒక 20 పేజీలు ఎన్ని పేజీలు టైప్ చేసేసుకొని ఒక పెద్ద రోలు చుట్టుకొని, ఈయన బెంగాలీవాడు అంటే బెంగాల్లో ఉండేవాడు, భర్త ప్రకారం ఆంధ్రుడే కానీ బెంగాల్లో ఎక్కువ కాలం ఉండిపోయాడు. ఈయన లాల్చీ లాంటిది వేసుకున్నాడు, బెంగాలీస్ అంతా ఎక్కువ లాల్చీలు వేసుకుంటారు.
ఆ లాల్చి జేబులో ఈ రోల్ చుట్టి పెట్టుకున్నాడు ఈ ప్రశ్నలన్నీ టైప్ చేసి, వెళ్ళి జనాల్లో వెనకాల కూర్చున్నాడు. సరిగ్గా ఈ ప్రొసీడింగ్స్ మొదలయ్యేటప్పుడు, తెల్లా సభ మొదలయ్యేటప్పుడు ఫ్రాన్సిస్ బ్రాబజాన్ వచ్చి, బాబా ఒక పార్సెల్ వచ్చింది ఇప్పుడే, ఇది మీ చేతులతోటి కొత్త పుస్తకం, ఇది మీ చేతులతో మీరు విడుదల చేయాలి ఈ పుస్తకాన్ని అన్నారు. ఆ కట్ట ఇమ్మన్నారు బాబా, ఇప్పి ఒక బుక్ బయట తీశారు. ఇలా అదేంటంటే ఎవ్రీథింగ్ అండ్ ద నథింగ్, అది ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఆస్ట్రేలియాలో ప్రింట్ చేయించినటువంటి పుస్తకం అది. తీసి వేర్ ఈస్ మిస్టర్ మూర్తి అన్నారు బాబా. అంటే వీడు వెనకాల ఉన్నాడు జనంలో, ఇలా రమ్మన్నారు. వచ్చి నా వెనక నుంచి ఇలా రమ్మన్నారు. వచ్చాడు, వచ్చి నుంచో అన్నారు. నుంచున్నాడు బాబా, ఆ పుస్తకం ఇలా తీశాడు. తీసేటప్పటికి ఒకటి వచ్చింది, ఇది చదువు అన్నారు. అక్కడ ఏముందంటే, దెర్ ఈజ్ ఓన్లీ వన్ రియల్ క్వశ్చన్ అండ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ రియల్ ఆన్సర్. ద రియల్ క్వశ్చన్ ఈజ్ హూ ఎమ్ ఐ అండ్ ద రియల్ ఆన్సర్ ఈజ్ ఐఎమ్ గాడ్ అని ఉంది అక్కడ. అది చదవమన్నారు బాబా. అంటే అసలైనటువంటి ప్రశ్న ఒకే ఒక్కటి ఉంది, అదేమిటి, నేను ఎవరిని. దానికి అసలైన సమాధానం కూడా ఒక్కటే ఉంది, నేను భగవంతుణ్ణి. అండ్ ఆల్ ది ఇంటర్మిటెంట్ క్వశ్చన్స్ ఆర్ ఫాల్స్. మధ్యలో వచ్చిపోయే ప్రశ్నలు సమాధానాలు ఇవన్నీ అబద్ధాలు, దానికి అసలైనటువంటివి అవన్నీ కూడా అని బాబా చెప్పారు. పోయి కూర్చోయేసారి నీ సీట్లో అన్నారు. వీడికి అర్థమైపోయినమ్మో మనం ఇవేవి ఆడకూడదు, ఆయనకి ఇష్టం లేదన్నమాట ఈ ప్రశ్నలన్నీ అనుకున్నాడు. ఆ ఒకరోజు రెండు రోజులు సహవాస అయిపోయాక బాబా దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే బాబా ఎరిచిని పంపించారు, వాడిని ఇలా పిలువు అన్నారు. వచ్చాడు, ఆ జేబులు వేరే ఏళ్లాడుతోంది, ఏమిటి తెచ్చావు నువ్వు అని అడిగాడు. ప్రశ్నలు తెచ్చాను బాబా, ఆ వాటిని ఇప్పుడు నేను అడగదలుచుకోలేదు, నాకు వద్దు ఇప్పుడు, క్లియర్ అయిపోయింది అన్ని అన్నాడు. అప్పుడు బాబా అన్నాడు, థ్యాంక్స్ బికాజ్ యూ హ్యావ్ సేవ్డ్ గాడ్ ఆఫ్ ది ఫ్రమ్ ద బాదరేషన్ ఆఫ్ ఆన్సరింగ్ దోస్. అంటే భగవంతుణ్ణి ఆ ప్రశ్నలన్నీ సమాధానాలు చెప్పేటువంటి శ్రమ నుండి తప్పించినందుకు నీకు కృతజ్ఞతలు రావు. అలా చాలామంది బుర్ర నిండా ప్రశ్నలు పెట్టుకొని వస్తూ ఉండేవారు, కానీ ఆయన చిరునవ్వును చూడగానే వాళ్ళ మనసంతా మొత్తం ఖాళీ అయిపోయింది, ఈ ప్రశ్నలన్నీ కూడా మర్చిపోతూ ఉండేవారు. ఐ యూస్ టు థింక్ నొరీనాస్ ఎక్స్ప్రెషన్. నొరీనా బాబాను చూడగానే ఆవిడ అనుభవం ఒకసారి నాకు ఇలా చెప్పింది, అది నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు నన్ను రాస్తాను, బాబా ఈజ్ సింప్లీ ఎడోరబుల్. ఆవిడ చెప్పింది ఒక్కటే, ఎవరికైనా సరే బాబాను చూడగానే రెండు చేతులు ఇలా లేచిపోతాయి. అంటే మనము ఆరాధన చూపించడానికి తగినటువంటి ఉత్తమమైన పురుషుడు ఎవడయ్యా అంటే ఈయనే. చేతులు ఇలా లేచిపోతాయి, మిగిలిన ఆలోచనలన్నీ చచ్చిపోతాయి బుర్రలో. ఇంకా అవన్నీ అనవసరం పక్కన పెట్టి ఇవన్నీ ముందు ఆయనకి నీ గౌరవాన్ని తెలియచెప్పు అని మనసు ఆరాటపడుతూ ఉంటుంది. అది అట ఆవిడ ఫస్ట్ ఇంప్రెషన్, అది ఎవరయ్యా బాబా అంటే ది మోస్ట్ అడోరబుల్ హ్యూమన్ బీయింగ్, ఎవడైతే అత్యంత ఆరాధనకు అర్హత కలిగిన వాడో ఆయనే బాబా. బట్ ఐ లేటర్ రియలైజ్ దట్ ఇట్ వాజ్ ద బెస్ట్ అడ్జెక్టివ్ బికాస్ వన్ కుడ్ నాట్ స్టాప్, కుడ్ నాట్ హెల్ప్ అడోరింగ్ హిమ్. ఆవిడ అంటుంది డ్యూస్, నిజమే ఎవడు కూడా చేతులు ఇలా పెట్టి దండం పెట్టకుండా ఉండలేడు ఆయన్ని చూస్తే. ఉదాహరణకు బాబా ఉపాసని మహారాజు దగ్గర ఉంటున్న రోజుల్లో ట్రైన్లో తిరుగుతూ ఉండేవారు ఆ సకూరికి వెళ్ళడానికి. దానికి ఒకసారి బాగా రద్దీగా ఉన్న ట్రైన్లో ఆ బాత్రూమ్ దగ్గర కూర్చునేవారు ఎక్కువ. మెట్లు ఉంటాయి కదా, ఎక్కడానికి మెట్లు ఖాళీ ఉంటుంది ఆ బాత్రూమ్ పక్కన, అక్కడ కూర్చునేవారు ఎక్కువ. ఇతని కేసు అలాగ చూస్తూ ఉన్నాడు ఒక అతను పెద్దవాడు, ఒక మహమ్మదీడు చిన్న గడ్డ ఉంది. చూస్తూ 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 బావురు అని ఏడ్చి కాళ్ళ మీద పడిపోయాడు. బాబా అతన్ని లేవనెత్తి ఎవరు నువ్వు ఏంటి అని అడిగితే, సారీ జహాసి అచ్చా పాట రాశాడు ఇక్బాల్ మహాకవి అతను, ఎవడో తెలియదు కానీ నీలో జాలువారే ప్రేమను చూసి తట్టుకోలేక నేను అలా, మీరు ఎవరని అడిగాడు అతను. నా ఎప్పుడు చెప్పారు శిష్యులు, నేనే మెహర్ బాబా, ఇది పరిస్థితి. అంటే ఆయన అంటే ఎవడో తెలియని వాళ్ళకు కూడా అంత ఆరాధనాభావము బయటికి పెళ్ళుడికి వచ్చేది. వన్స్ బాబా లుక్డ్ అట్ మీ మిస్చివస్లీ అండ్ స్పెల్డ్ అవుట్. సరే, ఈ మూడు రోజుల సహవాస కార్యక్రమం ఇంచుమించు ముగింపుకు వచ్చేసింది. అప్పుడు నా కేసు ఒక్కసారి తమాషాగా చూస్తూ బాబా ఇలా పిలిచి ఇలా అన్నారు, ఐఎమ్ గోయింగ్ టు టేక్ చార్మియన్ విత్ మీ టు యూరప్. నేను నెక్స్ట్ యూరప్ వెళ్ళాలి కదా, నీ కూతురు చార్మియాన్ని నాతో పాటు తీసుకువెళ్ళిపోతున్నాను. ఆర్ నాట్ యూ జెలస్? నీకు అసూయగా ఉందా అని బాబా అడిగారు. సర్కమ్స్టాన్సెస్ హవ్ బీన్ సచ్ దట్ ఇన్ బాబా
యూ హ్యావ్ హ్యాడ్ నో కాజ్ టు బి జెలస్. ఆవిడ చెప్తోంది బాబా దగ్గర ఉన్నప్పుడు ఎవ్వడికి అసూయ వచ్చే అవకాశం లేకుండానే ఉంటుంది వాతావరణం, అలాగూ ఆయన దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. బాబా నోయింగ్ ది వెరీ డెప్త్స్ అండ్ థాట్స్ ఆఫ్ ఈచ్ సీస్ దేర్ ద సీడ్ ఆఫ్ జెలసీ. ప్రతి వాడి గుండె లోతుల్లో చూస్తూ ఉంటాడు ఆయన, ఏమైనా విత్తనాలు ఉన్నాయా వీడికి అసూయకి సంబంధించినవి అని. అలాగ ప్రతివాడు ఆ మనసును ఆయన చూస్తూ ఉంటాడు. ఏ పాస్ట్ సంస్కార, అది కూడా ఒక రకమైన సంస్కారం. అది ఆ జలసి అసూయ అనేటువంటిది అదొక రకం సంస్కారం. స్వార్థం అనేది అదొక రకం సంస్కారం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం సంస్కారం ఎక్కువగా ఉంటుంది, అదే ప్రస్ఫుటంగా వాడి ప్రవర్తనలో కనపడుతూ ఉంటుంది. వెయిటింగ్ ఫర్ సబ్లిమేషన్, అది ఉన్నట్టు వాడికి తెలియదు, అది లోపల విత్తనం దాక్కుని ఉంది. అది ఎప్పుడైతే అనువైన వాతావరణం వస్తుందో అప్పుడు మొలకెత్తుతుంది. కానీ ప్రభువుకి ముందుగానే చూస్తాడు, ఓహో వీడికి లోపల విత్తనం ఉంది అని ఆయన ముందుగానే పసిగడతాడు. హీ ఆల్సో నోస్ దట్ వైల్ రిమైన్స్ డార్మెంట్ దేర్ కెన్ బి నో ఫ్రీడమ్ ఫ్రమ్ ఇట్స్ బైండింగ్ ఎఫెక్ట్. వాట్ డస్ ఇట్ డూ? అది లోపల దాక్కుని ఉన్నప్పుడే దాన్ని తీసేయాలి అని ఆయన కృషి చేస్తూ ఉంటాడు. ఎందుకని వీడు తనను ఆశ్రయించాడు కాబట్టి వీడిని రిపేర్ చేయాల్సిన అవసరం ఆయన బాధ్యతగా మారుతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? హీ డస్ టూ థింగ్స్, రెండు ఉన్నాయట ఆయన చేసేటువంటి పనులు. హీ యూజెస్ మాయా టు ఓవర్కమ్ మాయా. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే సూత్రం ప్రకారము మాయను ఉపయోగించి ఈ మాయకు అంగమైనటువంటి ఈ అసూయని తీసేస్తూ ఉంటాడు. అండ్ అట్ ది సేమ్ టైం సబ్లిమేట్ ఇట్స్ ఎనర్జీ ఫర్ హిజ్ ఓన్ వర్క్. దాన్ని శక్తి తగ్గించి తగ్గించి ఆ శక్తిని తన పనికి వాడేసుకుంటాడు. చూడండి, ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి ఉంటాడు, ఫ్యాక్ట్ మనం ఎవడు చేసినంత కన్నా బాగా చేయాలనే పని లాభం లేదండి. ఇలా మామూలు ఆశామాస్యంగా చేయకూడదండి, మొత్తం తుక్కురేగిపోవాలి మనం చేసి సహవాస అలా చేయాలంటాడు. అంటే వాడిలో ఆ అసూయ అనేటువంటి విత్తనం ఉంది, దాన్ని బాబా తన పనికి వాడుకొని వాడితో ఉద్రూతమైనటువంటి ఒక పెద్ద పని చేయించుకుంటాడు ఆయన. అంటే వాడి నుంచి అసూయని తీసివేయడమే కాకుండా ఆ శక్తిని తన పనికి వినియోగించుకుంటూ ఉంటాడు. హౌ హీ నోస్ యూ లవ్ హిమ్, ఎలా అంటే ఆయన ఆవిడ చెప్తోంది ఆయన కార్య విధానం, ఆయన తెలుసు నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావని. హీ నోస్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ దట్ లవ్ ఇన్ వర్కింగ్ ఫర్ హిమ్. ఆయనకు పని చేయడం ద్వారా ఆ ప్రేమని ఆయనకు చూపించాలని కూడా నువ్వు ఆరాట పడుతున్నావని ఆయనకు తెలుసు. హీ నోస్ యు వాంట్ హిజ్ లవ్. అలాగే నీ ప్రేమ తనకు కావాలని వాడు కోరుకుంటున్నాడని కూడా తెలుసు. ఫర్ ఎ టైమ్ హీ విల్ గివ్ యూ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ అటెన్షన్. సో ఈ అసూయ ఎవరికైతే ఉందో వాడితో ముందు ఏం చేస్తాడు, నువ్వేనే అసలు మగాడు అంటే సవాష్, నీ తర్వాత ఎవడైనా సరే నువ్వే చేయగలవు ఈ పని అని నీ పట్ల చాలా శ్రద్ధ చూపెడుతూ ఉంటాడు. ఆయన చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. గివింగ్ యూ మెనీ ఆపర్చునిటీస్ ఆఫ్ సర్వింగ్ హిమ్, నువ్వే ఉండాలి పక్కన, ఈ వేళ నా భోజనం నువ్వే వడ్డించాలి సుమా అని చాలా ఎక్కువ హుషారు చేస్తూ ఉంటాడు ఆయన. దెన్ బిగిన్స్ బాబాస్ గేమ్. ఆ తర్వాత బాబా అసలు ఆట మొదలవుతుంది. హీ అపియర్స్ టు పే మోర్ అటెన్షన్ టు అదర్స్, మిగిలిన వాళ్లకు నీకంటే ఎక్కువ శ్రద్ధను చూపెడుతున్నట్టుగా నువ్వు గమనిస్తావు. టు బి అన్కాన్షియస్ ఆఫ్ యువర్ ప్రెజెన్స్, అసలు నువ్వు ఉన్నావో లేదో కూడా పట్టించుకోనట్టుగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటాడు. హీ సెండ్స్ అదర్స్ అన్ ఎర్రెన్స్ యూ హ్యావ్ హెదర్ టు డన్. ఇప్పుడు దాకా నువ్వు మాత్రమే చేసిన పనుల్ని వాళ్ళకి వీళ్ళకి పరమాయించిస్తూ ఉంటాడు ఆయన. And gives work to another that you have begun to look as your special job. ఇప్పుడు దాకా అమ్మ నేనే ఉండాలండో బాబా దగ్గర కుదరదు లేకపోతే అని చెప్పుకున్న పనులన్నీ ఆ ఇతరులతోటి చేయించేస్తూ ఉంటాడు ఆయన. హీ రిమార్క్స్ నథింగ్ అపరెంట్లీ ఇగ్నోరెంట్ ఆఫ్ ఆల్ వెన్ సడన్లీ హీ లుక్స్ అపాన్ అట్ యూ అండ్ సీజ్ వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈస్ అప్సెట్ యూ, ఆర్ నాట్ యూ వెల్. ఏం మాట్లాడు ఆయన, ఏమీ కామెంట్ చేయడు, కానీ నువ్వు మదన పడుతున్నట్టు మాత్రం గమనించేస్తాడు. ఏ అలా ఉన్నావు, ఏమైంది నీకు, ఏమిటి తేడా అని ఏమి ఎరగనట్టుగా అడుగుతూ ఉంటాడు. ఐ డోనట్ నో బాబా. అప్పుడు నువ్వేమంటావు, ఏమో బాబా ఏమైందో తెలియదు నాకు, అంత తలకిందులుగా ఉందంటాడు. బాబా సజెస్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ కాజెస్ ఫర్ యువర్ చేంజ్ ఆఫ్ మూడ్ అండ్ లీవ్స్ యూ ఇన్ పీస్ అంటిల్ ద ట్రూత్ ఈజ్ అవుట్. ఆఖరికి నువ్వు చెప్పే వరకు నీతోటే చెప్పిస్తాడు ఆయన. ఓ తలనొప్పిగా ఉందా, ఇది చికాకుగా ఉందా, నిద్రపట్టలేదా, ఆఖరికి మన నోటితోటి లేదు బాబా, ఇప్పుడు దాకా నువ్వు పట్టించుకునేవాడు, ఇప్పుడు పట్టించుకోవడం మానేసివు నువ్వు అని వీడితోటి చెప్పించేస్తాడు. జెలసీ ఆఫ్ వాట్, మరి దేని గురించి నీకు అసూయ అని అడుగుతాడు ఆఖరికి.
యు వాంట్ టు డూ ఎవ్రీథింగ్ ఫర్ ద బెలవెడ్. నేనే నా ప్రియతముడికి అన్నీ చెయ్యాలి అని నా కోరిక. ఇంకొకటి చేస్తే నేను భరించలేను. ద రెస్ట్లెస్ ఎంతూజియాజం ఫర్ ద మూమెంట్ బ్లైండ్స్ అండ్ ద లవింగ్ థాట్ ఎస్కేప్స్ యూ దట్ ఇట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్ టు స్టాండ్ బై అండ్ లెట్ అదర్స్ హూ లవ్ దేర్ మాస్టర్ ఈక్వల్లీ విత్ యూ అండ్ వాంట్ టు సర్వ్ హిమ్ హ్యావ్ దేర్ షేర్ ఎస్ అండ్ యువర్స్ టూ. అప్పుడు నెమ్మదిగా బాబా నీకు అవగాహన ఇస్తాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, కరెక్టే, నువ్వే నన్ను సేవ చెయ్యాలి, కరెక్ట్. కానీ మరి నీలాగే ఇంకొకరు కూడా ఉన్నాడు కదా, వాడికి కూడా నీలాంటి ఆ ఇష్టం ఉంటుంది కదా, వాడికి అవకాశం ఇచ్చి నువ్వు పక్కన నిలబడి చూస్తే ఎంత బాగుంటుందో చూడు ఒక్కసారి అని బాబా నీ హృదయంలో ప్రవేశించి ఆ అవగాహనను కలిగిస్తాడు. హౌ హ్యాపీ ఈజ్ ద మాస్టర్ ఫర్ హిజ్ వర్క్ ఫార్ హిజ్ వర్క్ ఈజ్ డన్. చూడు, నలుగురు చేస్తూ ఉంటే బాబా ఎంత సంతోషిస్తూ ఉన్నాడు. నువ్వు ఒక్కడవే చేస్తే దానికి ఇంత సంతోషం ఉండదు కదా బాబా, ఇంతమంది చేస్తే ఆయన ఎంత సంతోషపడతాడు. నౌ ఇట్ ఈస్ అప్ టు యూ టు డూ ద రెస్ట్. ఇక నీ ఇష్టం, నువ్వు ఎలా నడుచుకుంటావు రేపటి. యూ మస్ట్ గో ఆన్ లవింగ్ మోర్ అండ్ మోర్ బట్ లెర్న్ టు కంట్రోల్ దిస్ న్యాచురల్ బికాస్ అవర్ లవ్ ఇస్ నాట్ పర్ఫెక్ట్ ఫీలింగ్ ఆఫ్ జెలసీ. మనం ప్రేమిస్తూ ఉండాలి కానీ దానిలో ఈ విషపు చుక్క పడకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఎందుకని మనం వికారాల మయము కాబట్టి ఆయన ప్రేమను కలుషితం చేసేస్తూ ఉంటుంది ఇది. వీ కెనాట్ గ్రాస్ దట్ విత్ గాడ్ ఆల్ ఆర్ వన్ అండ్ దే ఆర్ ఆల్సో సర్వ్ హూ ఓన్లీ స్టాండ్ అండ్ వెయిట్. అందుచేత ఎవడైతే సేవ చేస్తున్నాడో వాడు ఒక్కడే కాదు సేవ చేసేవాడు, ఈ అవకాశం కోసం క్యూలో చాలా మంది ఇంకా వేచి ఉన్నారు ఓపిక్గా, వాళ్ళు కూడా ఆ సేవ చేస్తున్నారని మర్చిపోకు. టు కంట్రోల్ ది అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దిస్ జెలసీ ఈజ్ నౌ యువర్ టాస్క్. కాబట్టి నీ అసూయను బయటకు కనపడనీయకుండా జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత నీదే అవుతుంది. చార్మియాన్ డ్రూ క్లోజ్ టు మై సైడ్ అండ్ పుట్ హర్ ఆర్మ్స్ అరౌండ్ మీ. వెంటనే నా కూతురు చాలా సంతోషపడిపోయింది. బాబా యూరప్ తీసుకెళ్తాడని గానే నన్ను గట్టిగా కౌగిలించుకుంది. వి వర్ బోత్ టేకెన్ అబ్యాక్ యాజ్ ఐ రియల్లీ హావ్ నెవర్ నోన్ ద ఫీలింగ్ ఆఫ్ జెలసీ అండ్ నైదర్ హ్యాడ్ షీ. బాబా ఇలా అడిగారు కదా నువ్వు అసూయ పడుతున్నావా అని, ఒక్కసారి కొంచెం షాక్ అయ్యాను నేను. ఎందుకని, నేను అసూయ అనేటువంటిది ఎప్పుడూ నా దరి చేరదు అంటే ఆవిడ అంత ధైర్యంగా చెప్తుంది. ఆవిడ నాకు కానీ నా కూతురికి కానీ, వీళ్ళు సూఫీలు కొన్ని రూల్స్ ఉంటాయండి వాళ్ళ జీవితంలో. వాళ్ళు ఏంటంటే అబద్ధం ఆడరాదు అంటే ఆడరు, ఇంకా వాళ్ళు పీక తెగిపోయినా సరే అబద్ధం ఆడరు. అలాగే అసూయ ఉండకూడదంటే ఉండదంతే. ఐ రిప్లైడ్ నో బాబా, ఖచ్చితంగా నేను చెప్పాను నిండు హృదయంతో, లేదు బాబా నాకు ఎప్పుడు అసూయ అనేది లేదు. హీ టోల్డ్ మీ He was thinking of taking her to India for life in the ashram. Baba annaru Europe e kaadu asalu India teeskelipodam anukuntunnanu mee ammayini marriage aadulo na kuda shashvathanga ashramamlo undipovadaniki. But she was not ready. Kani ready ga ledu mee ammayi baba cheptunnaru. She still had dreams of home and children. Edo పెద్దదై పెళ్లి చేసుకోవాలని, పిల్లలు కనాలని, పెద్ద సంసారం ఎదాలని, ఇవన్నీ ఏవో కళలు ఉన్నాయి ఇంకా తనకి. బాబా వన్స్ సే, బాబా ఒకసారి ఈ అసూయ గురించి ఇలా చెప్పారట, జెలసీ కమ్స్ ఫ్రమ్ పోవర్టీ ఆఫ్ ది హార్ట్ అండ్ ఈ సెల్ఫిష్. అసలు అసూయ ఎక్కడి నుంచి పుడుతుంది, హృదయం బీదదైతే అంటే ప్రేమ అనేటువంటిది లేకుండా ఎండిపోతే హృదయం, దానిలో నుంచి అసూయ పుడుతుందట. ఎంత మాత్రము ప్రేమ ఉన్నా దాని నుంచి ఎప్పుడూ అసూయ పుట్టదు. చూడండి ఎంత చక్కని విశ్లేషణ. అంటే హృదయంలో ప్రేమ లేకపోతేనే అసూయ పుడుతుంది. ప్రేమ అంటే ఏంటి, ఇవ్వడం. ఆ ఇవ్వడం అనేటువంటిది ఉంటే దానిలో అసూయ రాదు. ఎస్ ఐ హ్యాడ్ బ్రాట్ అవుట్ గ్రేట్ మెనీ మెడికల్ బిల్స్ అండ్ కంట్రిబ్యూషన్స్ విచ్ హడ్ బీన్ సెంట్ టు మీ టు హెల్ప్ కవర్ ద మెడికల్ కాస్ట్ ఆఫ్ ది పార్టీ. ఒకనాడు మధ్యాహ్నం ఓ పెద్ద కట్ట ఓ బ్యాగ్లో వేసుకొని తీసుకొచ్చాను. ఏంటి అని అడిగారు బాబా. బాబా నీ హాస్పిటల్ బిల్లులు అన్నీ వచ్చాయి, ఈవేళ చాలా బిల్లులు అక్కడి నుంచి వచ్చాయి. అలాగే చాలా మంది డబ్బులు పంపించారు నీ బిల్లులు పే చేయడానికి, అవి కూడా చాలా చెక్కులు అవన్నీ కూడా పట్టుకొచ్చాను. ద టూ ఆటోమొబైల్స్ ఫ్రమ్ ప్రేగ్ టు మెథిల్ బీచ్ అలోన్ కాస్ట్ $800. ఆ హాస్పిటల్ నుంచి ప్రేగ్ అనేటువంటి ఊళ్ళో వీళ్ళ హాస్పిటల్లో ఉన్నారు కదండి మొట్టమొదట, అక్కడి నుంచి మెట్లి బీచ్ వెళ్ళడానికి 2 taxis వెళ్ళారు వీళ్ళు, 2 ambulances, వాటికి ఖరీదే $800. రాణిగాలి టుక్ కేర్ ఆఫ్ ది గ్రూప్స్ ఫైనాన్సెస్
అండ్ ఆల్వేస్ క్యారీడ్ ఏ లెదర్ బ్యాగ్ ఫర్ ద బిల్స్ అండ్ మనీ. రేణుగాలి ఎప్పుడు భుజానికి పెద్ద బ్యాగ్ వేసుకుని తిరుగుతూ ఉండేది. ఆ బ్యాగ్ నుండి ఈ బిల్లులు ఆ డబ్బు ఇవన్నీ మోస్తూ ఉండేది ఆవిడ. షీ వాజ్ స్టాండింగ్ ఎట్ ద ఫుట్ ఆఫ్ ది ఐరన్ బెడ్ వైల్ ఐ సాట్ డౌన్ ఎట్ ద సైడ్. బాబా మంచం మీద ఇనప మంచం ఉంది, దాని మీద ఉన్నారు బాబా కాళ్ళ దగ్గర ఆవిడ కూర్చుంది, ఒక పక్కకి అదే మంచం మీద నేను కూర్చున్నాను, అంటే బాబా మధ్యలో పడుకుని ఉన్నారు. బాబా టాక్డ్ వేరియస్లీ ఆఫ్ థింగ్స్ హీ వాంటెడ్ డన్. డ్యూరింగ్ ఎ లల్ ఐ గ్రాస్ప్డ్ ది ఆపర్చునిటీ టు ఆస్క్ ఎ క్వశ్చన్ విచ్ హాడ్ బీన్ బాదరింగ్ మీ ఫర్ ఇయర్స్. చాలా సంవత్సరాల నుంచి నా మనసులో ఒకటి ఉండిపోయి అది బాబా కొంచెం ఖాళీ దొరికితే అడగాలి అనుకుంటున్నాను. ఇప్పుడు దొరికింది ఖాళీ, నెమ్మదిగా అడిగాను. ఏమిటది బాబా, ఆర్ వీ ఎవర్ గోయింగ్ టు నో మోర్ అబౌట్ జీసస్ లైఫ్, జీసస్ క్రీస్తు జీవితం గురించి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకునే అవకాశం ఉందా? అంటే బైబిల్ ద్వారా కొన్ని విశేషాలు మనకు తెలుసు, కానీ అవి కాకుండా ఇంకా మరికొన్ని విశేషాలు తెలిసే అవకాశం ఉందా? వీ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ వాట్ హ్యాపెన్ బిట్వీన్ ద టైమ్ హీ వాజ్ 12 అండ్ వెన్ హీ వాజ్ 30. 12 వయసు వరకు తల్లి బిడ్డ గురించి ఉంది, మేరీ గురించి, బాల క్రైస్తు గురించి. 12 దాటాక 30 వయసు వచ్చే వరకు ఏమైందో ఎక్కడా చరిత్ర లేదు. 30 నుంచి 33 వరకు ఏమైందో ఉంది అని అడిగింది బాబాని. బాబా స్మైల్ బ్రైట్లీ అండ్ సెడ్ yes, ఇట్ ఈజ్ ఇన్ ది బుక్, రహస్య గ్రంథము అని ఉంది కదా ఒకటి, దానిలో నీకు దొరుకుతాయి ఆ వివరాలన్నీ అన్నారు. ఆ బుక్ గురించి మనందరికీ తెలుసు కదండి అయ్యా, అందరికీ తెలుసు కదా బుక్, ఒకటి రహస్య గ్రంథం రాశారు. ఆర్ వీ గోయింగ్ టు హ్యావ్ ఎ ఛాన్స్ టు రీడ్ ఇట్? వెంటనే మళ్ళీ అడిగింది బాబా, మరి మేము చదివే అవకాశం ఉంది ఆ పుస్తకంలోంచి అని అడిగింది. బాబా నాడెడ్ అసెంట్, తప్పకుండా ప్రపంచం అంతా చదవగలుగుతుంది అన్నారు. ఇన్ దిస్ లైఫ్ బాబా, ఇన్ దిస్ లైఫ్, ఈ జన్మలో నేను చదవచ్చా అని అడిగింది. బాబా నాడెడ్ చదవచ్చు అన్నారు. జస్ట్ దెన్ ద నీగ్రో కుక్ వాక్డ్ ఇన్ టు ద రూమ్ విత్ ఎ లెటర్ ఇన్ హర్ హ్యాండ్ అండ్ ఇంటరప్టెడ్ ది కన్వర్సేషన్ విత్ బాబా, ఐ వుడ్ లైక్ టు షో యూ మై చిల్డ్రన్. బాబాకు సేవ చేస్తూ ఉన్నటువంటి ఒక నీగ్రో ఉంది ఆవిడ, ఆవిడ మధ్యలో మా మధ్యలో దూరి, బాబా మా పిల్లల ఫోటోలు తెచ్చాను ఒకసారి చూపెడతాను నీకు అని అంది. సడన్లీ హీ స్టార్టెడ్ మేకింగ్ మోషన్స్ ఫ్రమ్ హర్ టు మీ. ఆవిడ అలా నిలబడింది, నేను ఇలా నిలబడున్నాను, మధ్యలో బాబా ఉన్నారు, మా ఇద్దరికి చూపెడుతూ ఇలా ఇలా అంటున్నారు బాబా, ఏమిటో ఆ చేతులు ఇలా ఇలా అంటారు. వీ స్టేర్డ్ అట్ ఈచ్ అదర్ వండరింగ్ వాట్ దిస్ అబౌట్, ఎందుకు అలా చెప్తున్నారు బాబా, అలా చేస్తున్నారని ఇద్దరం ఆశ్చర్యపోయాం. దెన్ హీ డిక్టేటెడ్ అండ్ రాన్ అవుట్ సైడ్. బాబా వాంట్స్ బోత్ ఆఫ్ యూ టు షేక్ హ్యాండ్స్, తన ఎదురుగా మీ ఇద్దరిని ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు ఇలా చేతులు పెట్టి షేక్ చేయమని అడుగుతున్నారు అన్నారు. దిస్ సీమ్డ్ వెరీ స్ట్రేంజ్, ఆశ్చర్యపోయాం. అంటే నా దగ్గర ఎన్నో వెళ్ళి పనిచేస్తుంది, రోజు మేము మాట్లాడుకుంటూనే ఉంటాం, కొత్త వాళ్ళం ఏం కాదు. హవెవర్ వీ వార్మ్లీ షుక్ హ్యాండ్స్ అండ్ బాబా సీమ్డ్ సాటిస్ఫైడ్, కానీ బాబా ఆజ్ఞ ప్రకారము మేము చాలా ప్రేమతో ఒకరి చేతిలో కూడా ఇలా షేక్ చేసాం బాబా, అప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది అన్నారు. ఇట్ వాజ్ నాట్ అంటిల్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ దట్ ఇట్ అకర్డ్ టు మీ. చాలా సంవత్సరాల తర్వాత ఆలోచించేదాన్ని, ఎందుకు అలా బాబా చేశాడు. దిస్ క్లాస్పింగ్ ఆఫ్ వన్ బ్లాక్ హ్యాండ్ ఇన్ వన్ వైట్ హ్యాండ్ ఇట్ సింబలైజెస్ బాబాస్ ఆర్కిటైపల్ యాక్ట్ వేరెన్ హీ రీఅఫర్మ్డ్ ద బ్రదర్హుడ్ ఆఫ్ ద టూ రేసెస్. తెల్లవాళ్లను నల్లవాళ్లను కలిపి సోదర భావాన్ని పెంపొందించడానికి ఆయన చేసిన సంకేత సూచకమైనటువంటి ఆ ప్రక్రియ అని నాకు అర్థమైన తర్వాత, తెల్లవాళ్ళు నల్లవాళ్ళు, ఇప్పుడు నల్లవాడే అమెరికా దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆనాడు అవతార పురుషుడు చేసినటువంటి ఆ కార్యము యొక్క ఫలితము అది ఆవిడ చెప్తూ ఉంది. ఆయన ఏది చేసినా అది బీజ రూపంలో ఉంటుంది, మనకు తెలియకుండా తర్వాత అది ఆ ఫలితం కనపడుతుంది. ఆ గోయింగ్ బ్యాక్ టు రానోస్ బ్యాగ్, ఇట్ వాజ్ వెరీ టచింగ్ టు లెర్న్ హౌ కన్సర్న్ అండ్ థాట్ఫుల్ సో మెనీ పీపుల్ వర్ రిగార్డింగ్ బాబాస్ యాక్సిడెంట్. బాబాకి యాక్సిడెంట్ అయినప్పుడు ఇంకొక చోట వివరాలు ఉన్నాయి దీనిలో, డబ్బుల్లో వీళ్ళ దగ్గర, ఎందుకని అక్కడికి చేరడానికి ఆ ట్యాక్సీ బిల్స్ ఇచ్చేస్తే చేరిపోతే వాళ్ళు చూసుకుంటారు కదా అక్కడ వాళ్ళు, అలా అరేంజ్మెంట్స్ చేసుకున్నారు వీళ్ళు. కానీ అక్కడ కొన్ని రోజుల పాటు అలా ఉండిపోయారు. ఈ హాస్పిటల్ బిల్లు ఆ రోజుల్లో కూడా కాస్ట్లీ, అందుచేత ఎంతో మంది వాళ్ళు ఓవర్ టైం చేసి ఆ డబ్బులు పంపిస్తూ ఉండేవారట బాబాకి. అలాగే పెన్షన్ మీద పిఎఫ్ డ్రా చేసి అప్పులు చేసి బాబాకి డబ్బు పంపిస్తూ ఉండేవారు. ఎందుకంటే ఎక్కడి నుంచి కట్టగలడైనా డబ్బులు, కానీ దేశం కాని దేశం అది,
ఇలాగా ఎంతో మంది వాళ్ళు చూపించే ప్రేమ చూసి చెలించిపోయే వాళ్ళము. ఇవి చెప్తోంది బ్యూస్. ఆ రానో గ్యాలీ బ్యాగులు, ఆ చెక్కులు, ఉత్తరాలు ఇవన్నీ ఎంతో హృదయాన్ని కదిలించేవి. వన్ ఎల్డర్లీ లేడీ ఆఫర్డ్ మీ $4,000. ఒక పెద్ద ఆవిడ $4,000 పట్టుకొచ్చి నాకు ఇచ్చి, 4,000 అంటే మరి ఈ రోజుల్లో మనం ఊహించవచ్చు ఎంత ఉంటుందో. నోయింగ్ షీ లివ్డ్ ఫ్రూగల్లీ అండ్ హ్యాడ్ వెరీ లిటిల్, ఐ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ఇట్. ఆవిడ చాలా కష్టపడుతూ ఉంది నాకు తెలుసు, చాలా అతి సామాన్యురాలు ఆవిడ. ఆవిడ జీవితంలో పోగేసిన మొత్తం అంతా కలిపితే ఇది అవుద్దేమో. అంత తక్కువ ఆర్థిక వనరులు కలిగిన ఆవిడ, నీ అన్నను వద్దు సుమా, బాబాకి ఇలా ఇచ్చేస్తే ఇష్టం ఉండదు, అలా తీసుకోరు బాబా అని నేను వారించాను. బట్ షీ వాంటెడ్ మీ టు ఆస్క్ బాబా, బాబాని అడిగి చెప్పు అంటే నువ్వు అలా పొమ్మనకు నన్ను తండ్రిని అడుగు, అతను తీసుకుంటానంటే ఇస్తారు లేకపోతే వెళ్ళిపోరు. ఐ వి షూర్ హీ వుడ్ నో ఇఫ్ షీ వుడ్ నీడ్ ఇట్ ఫర్ హర్ లేటర్ డేస్. ఈవిడ అనుకుంది, ఆ బాబాకు తెలియదా ఆవిడ ఎలా బతుకుద్ది ఈ డబ్బు ఇచ్చేస్తే, ఆవిడ రోజులు దొరలాలి కదా, బాబా తీసుకోడు అని ఖచ్చితంగా నేను అనుకున్నాను నా హృదయంలో. షీ సీమ్డ్ ఇన్ పర్ఫెక్ట్లీ గుడ్ హెల్త్ టు మీ, చాలా ఆరోగ్యంగా బలంగా ఉంది, మరి ఆవిడ బతికిన నాళ్ళు కావాలి కదా అనుకున్నాను. అండ్ ఐ వాజ్ లిటిల్ సర్ప్రైజ్ అండ్ షాక్డ్ వెన్ బాబా టోల్డ్ మీ టు యాక్సెప్ట్. ఆ తప్పకుండా తీసుకున్నాం తీసుకురా అన్నారు బాబా. నేను చాలా ఆశ్చర్యపోయింది, ఆవిడ ఉన్నదంతా ఇచ్చేస్తుంటే తీసేసుకుంటానంటున్నాడు బాబా. ఐ థింక్ ఇట్ వాజ్ నాట్ మోర్ దెన్ 4 మంత్స్ లేటర్ దట్ సడన్లీ షీ డైడ్. బాబాకి ఇచ్చేసింది మొత్తం, ఆవిడ కొన్ని నెలలు అయిందో లేదో సడన్ గా ఒకరోజు చనిపోయింది. అంటే ఏమైంది, ఆవిడ సంస్కారముల మొత్తం బ్యాలెన్స్ ఆయన తీసేసుకున్నాడు. ఇవిడ ఒక చోట రాస్తుంది, ఒక వ్యక్తి బాబాకి ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు మన బుర్రను ఉపయోగించి మనం మధ్యలో దూరకూడదు, ఎందుకని వాడికి బాబాకి సంబంధించిన వ్యవహారం అది. మనము మన మేధస్సును ఉపయోగించి దూరితే ఒక్కొక్కసారి తప్పు చెప్పే అవకాశం ఉంది, కాబట్టి బాబానే అడగవయ్యా ఆయన ఏం చెబుతాడో నువ్వు చూసుకో అని మనం చెప్పాలి అని. ఇట్ ఈస్ ప్రోబబుల్ దట్ బై నౌ మోస్ట్ బాబా లవర్స్ హ్యావ్ హెర్డ్ ఆఫ్ ది బుక్. ఈవిడే చెప్తాను, ఆ సీక్రెట్ బుక్, రహస్య గ్రంథం గురించి ప్రేమికులందరికీ తెలిసే ఉంటుంది ఈ పాటికి. విచ్ బాబా రోట్ విత్ హిజ్ ఓన్ హ్యాండ్, స్వయముగా ఆయన దస్తూరిలో ఆ పుస్తకాన్ని రాశారు బాబా. ఆఫ్టర్ హీ హ్యాడ్ లెఫ్ట్ ఉపాసని మహారాజ్ అండ్ కమెన్స్డ్ హిజ్ మినిస్ట్రీ, ఉపాసని మహారాజ్ని విడిచిపెట్టి ఆయన యొక్క అవతార ఉద్యమాన్ని స్వతంత్రంగా మొదలుపెట్టి మండలి వాళ్ళని సేకరించడం ప్రారంభమైన తర్వాత ఆ గ్రంథాన్ని రాయడం మొదలుపెట్టాడు ఆయన. ఎక్కువగా మెహరాబాద్ లో మకా ఉన్న తొలి రోజులలో చాలా ఉధృతంగా రాసేవాడు ఆయన, రోజంతా ఇదే పని. హి వాస్ కూప్డ్ అప్ ఇన్ ఎ వుడెన్ బాక్స్ ఆన్ స్టిల్స్ ఫర్ నియర్లీ ఏ ఇయర్. మనం మెహరాబాద్ లో జోపిడి ఎదురుగా టేబుల్ క్యాబిన్ అని ఉంది, మనం చూస్తూ ఉంటాం, పెద్ద టేబుల్ ఉంటుంది, దాని కింద ఒక గదిలా ఉంటుంది, దానిలో 7 ఏళ్ల పాటు అందులో దూరి తలుపులు వేసుకొని రాసేవాడు ఆయన, క్యాండిల్ పెట్టు. హీ కుడ్ నాట్ స్టాండ్ అప్ ఇన్ ద బాక్స్, సో ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ ఏ టార్చువస్ జాబ్. ఎంత నరకం అనిపించుంటాడో ఊహించండి, ఆయన ఇలా కింద కూర్చొని దూరే వెళ్ళేవాడు, నిలబడలేడు కూడా అలా, కానీ రోజంతా అలాగే ఉండి రాస్తూ ఉండేవాడు క్యాండిల్ పెట్టుకొని. ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ బాబా కెప్ట్ దిస్ బుక్ ఇన్ ఎన్ ఐరన్ బాక్స్ విచ్ వాజ్ ఆఫెన్ చైన్డ్ టు హిజ్ బెడ్ స్టెడ్. చాలా రోజులు ఒక పెద్ద ఇనప ట్రంక్ పెట్టిలో దీన్ని పెట్టి తాళం వేసి తన కూడా పట్టుకెళ్తూ ఉండేవారు, ఎక్కడికి వెళ్ళినా కూడా తన మంచానికి ఒక చైన్ వేసి కట్టేసేవారు ఆ ట్రంక్ పెట్టి. ఆయన తొలి పశ్చిమ దేశాల యాత్రకు వెళ్ళినప్పుడు కూడా ఆ వాడలో, రాజపుటానా వాడలో తన కూడా ఈ పెట్టిని పట్టుకెళ్ళారు ఆయన. మీకు గుర్తుందో లేదో, మహాత్మా గాంధీ బాబాని కలిసినప్పుడు ఈ ట్రంక్ పెట్టి ఓపెన్ చేసి ఇది చదవయ్యా అని ఇచ్చారు బాబా అతనికి. ఒక రాత్రి గాంధీ తనతో పాటు ఉంచుకొని అది చదివి మర్నాడు బాబాకి ఇచ్చేసుకొని సలహాలు కూడా ఇచ్చాడు. సో ఒకే ఒక్క మానవ మాతృడు అది చదివినవాడు మహాత్మా గాంధీ. అది కూడా ఒక్కసారి నేను బాబా చూపించారు కానీ నాకేమి జ్ఞాపకం లేదు అని చెప్పి. సో మరొక మానవ మాతృడు చదవలేదు, అలా ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి పట్టుకెళ్తూ ఉండేవాడు. ఇన్ లేటర్ ఇయర్స్ హీ హ్యాడ్ ఇట్ ప్లేస్డ్ ఇన్ ఏ బ్యాంక్ ఇన్ బాంబే. తర్వాత ఒక లాకర్లో బ్యాంకులో బొంబాయిలో పెట్టించారు బాబా దీన్ని. నాట్ టూ లాంగ్ బిఫోర్ హీ డ్రాప్డ్ ది బాడీ హీ హ్యాడ్ ఆల్ ఆఫ్ హిస్ పేపర్స్ రిమూవ్డ్ ఫ్రమ్ ద బ్యాంక్. ఆయన శరీరం విడిచి పెట్టేసే ముందు ఈ అన్ని కాగితాలని లాకర్ నుంచి తెచ్చేయమన్నారట బాబా, ఇంక్లూడింగ్ ది బుక్. ఇది కూడా ఆ లాకర్లు ఖాళీ చేసి తెచ్చేశారు. ఆఫ్టర్ దాట్ నో వన్ నోస్ వాట్ బికమ్ ఆఫ్ ఇట్. తర్వాత ఎవరికీ తెలియదు అది ఎక్కడుందో. అండ్ వి ఆల్
ఆర్ వెరీ ఈగర్ టు సీ ఇట్. అది చూడాలని మేమంతా చాలా ఆతృతతో ఉన్నాము. టు షో హౌ మాయా ఈజ్ ఆల్వేస్ రెడీ ఆన్ ద డబల్ యాజ్ ఈ సెడ్ బాబా స్టే ఇన్ ది హార్ట్ జీల్ హౌస్ వాజ్ నాట్ వితౌట్ ఇన్సిడెంట్. బాబా ఎప్పుడు చెప్తూ ఉండేవారు, నేను నా అవతార కార్యక్రమం ఎంత తీవ్రంగా చేస్తూ ఉంటానో అంతకంటే తీవ్రంగా మాయ ఆటంకము కలిగిస్తూ ఉంటుంది. అది ఎంత సులభంగా వదిలిపెట్టదట, అది ఎలాగ ఆటంకం మీద ఆటంకం కలిగిస్తూనే ఉంటుంది. బాబా ఇప్పుడు ఒక బంగ్లాలో ఉన్నారు కదండి, స్త్రీ మండలి వాళ్ళు బాబా ఒక చోట ఉన్నారు, అక్కడ కూడా ఈ మాయ విడిచిపెట్టలేరు బాబా అందులో ఉన్నప్పుడు. ద విమెన్ హూ హెడ్ టర్న్ హర్ హౌస్ ఓవర్ టు హిమ్ వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ హర్ హస్బెండ్ హూ లివ్డ్ ఇన్ న్యూయార్క్ అండ్ హూ హెడ్ బిన్ ఫర్బిడెన్ బై ద కోర్ట్ టు కమ్ టు దిస్ ప్లేస్. సరే, ఎవరైతే ఈ బాబాకి ఈ బంగ్లాను అధికిచ్చిందో ఆవిడ భర్త నుంచి విడాకులు తీసేసుకుని ఉంది. ఆ భర్త ఎక్కడో దూరదేశంలో దూర ప్రాంతంలో ఉన్నాడు, కోర్టు ఎందుకని ఇక్కడ రావద్దు అని ఆర్డర్ ఇచ్చేసింది విడాకులు అయిన తర్వాత. హవెవర్ హి సడన్లీ అపియర్డ్ అట్ ది హౌస్ వన్ మార్నింగ్ టు త్రో అవుట్ బాబా అండ్ ఆల్ ది పార్టీ. ఒకనాడు సడన్ గా వచ్చేసి మీరందరూ ఖాళీ చేయండి, ఇల్లు నాది, పొండి ఎవరు మీరంతా అని పెద్ద గలాటా చేయడం మొదలుపెట్టాడు. ద మండలి టెలిఫోన్ ది లేడీ, పాపం మండలి వాళ్ళు వెంటనే ఆవిడకి ఫోన్ చేశారు, ఎవరమ్మా ఎవడు వచ్చి గొడవ పెడుతున్నాడు ఇక్కడ ఖాళీ చేసేయమని మమ్మల్ని వాడు ఎవడు అని. హూ వాజ్ ఇన్ ఏ ఫ్రెండ్స్ హోమ్ ఫర్ ద టైమ్ బీయింగ్ బట్ ఇట్ వాజ్ సెవరల్ హరసింగ్ అవర్స్ బిఫోర్ షీ కుడ్ కమ్ అండ్ సెటిల్ ది ఇష్యూ. ఆవిడ కొన్ని గంటల పాటు బాబా మండలి వాళ్ళు అలా కూర్చున్నారు, వాడు అలా కేకలేస్తూనే ఉన్నారు. తర్వాత ఆవిడ వచ్చి మొత్తం పోలీసులని తీసుకొచ్చి వాడిని తీసుకెళ్లిపోయింది. ద మాస్టర్ డస్ నాట్ రిమూవ్ యువర్ కర్మ బట్ సమ్టైమ్స్ హి లిఫ్ట్ ది బర్డెన్ ఫ్రమ్ యువర్ హెడ్ టు యువర్ షోల్డర్. ఎప్పుడోట మనకు దొరికినటువంటి గురువు అంటే సత్యానుభవము కలిగిన గురువు మన కర్మని తీసేసుకుని ఆయన అనుభవించడట, కానీ దాని భారాన్ని తగ్గిస్తాడు. ఎలా తగ్గిస్తాడు? నీ నెత్తి మీద మోసే బరువు తీసి నీ భుజం మీద పెడతాడు. అప్పుడు అమ్మాయ్యా కొంచెం మనకి ఉపశమనం కలుగుతుంది. అలా సడన్లీ బాబా సెడ్ వన్ డే చార్మ్యాన్ విల్ హ్యావ్ టు బి వెరీ వెరీ సిక్ నెక్స్ట్ ఇయర్ బట్ ఐ విల్ టేక్ కేర్ ఫర్ యూ. నీ కూతురు చాలా అనారోగ్యం వస్తుంది సంవత్సరం లోపల, కానీ నేను చూసుకుంటాను, నువ్వేమి ఆందోళన చెందకు అని బాబా చెప్పారు. అలాగే జరిగింది. ఆవిడికి సడన్ గా చాలా తీవ్రమైన అనారోగ్యం రావడము, బాబా ఆమెని పిలిచి ఇలా నిమరడము, మర్నాడు పొద్దున లేచేటప్పటికి మొత్తం అసలు ఏమీ ఛాయలు కూడా లేకుండా పోవడం కూడా జరిగినాయి. ద మాస్టర్ డ్రైన్డ్ ఆఫ్ ది సంస్కారాస్ గ్రాడ్యువల్లీ. ఆవిడ చెప్తోంది మనకు చేసే సహాయం ఏమిటి, మనము కూడగబెట్టుకున్నటువంటి సంస్కారములను నెమ్మదిగా వదలు కొట్టాలి, అది ఆయన చేసేటువంటి సాయము. అబౌట్ 3:13 ఆఫ్టర్నూన్ ఆన్ ది ఈవ్ ఆఫ్ బాబాస్ డిపార్చర్ సమ్ పీపుల్ హూ ఆర్ రిలేటివ్స్ ఆఫ్ సరోజ్ వర్ హ్యావింగ్ టీ విత్ మీ వెన్ సడన్లీ ద టెలిఫోన్ ర్యాంగ్ అండ్ అనౌన్స్ దట్ ద ప్లేన్ బాబా వాస్ టు టేక్ హాడ్ బీన్ క్యాన్సిల్. ఇక మర్నాడు బాబా బయలుదేరి వెళ్ళిపోతారు, విమానాలు అవి టికెట్లు బుక్ చేస్తారు. అప్పుడు ఆ ముందు రోజు ఓ ఫోన్ వచ్చి బాబా ట్రైన్ వెళ్ళవలసినటువంటి ప్లేన్ క్యాన్సిల్ అయిపోయింది అని కబర్ వచ్చింది. అంటే మాయ ఎలా పనిచేస్తుందో చెప్తోంది ఇవిడ. వి సెర్చ్ ఫ్రెనటికెళ్ళి ఫర్ సమాధి మండలి. ఈ మండలి వాళ్ళు ఎక్కడికో వెళ్ళలేరు, ఏమిటరా బాబు ఈ కబురు బాబాకి చెప్పాలి కదా అని మేమంతా హైరాణ పడుతూ ఉన్నాం. Meanwhile, I talked to one airway staff who related that a woman had fallen out of the door of their plane and it was grounded, so they had to replace it with the one on which Baba was to fly. ఏమైందట, ఒక విమానం డోర్ ఊడు ఒక విమానంలోంచి ఒక ఆవిడ డోర్ ఊడి పడిపోయిందట. ఒక ఆవిడ పడిపోయింది ఎందుకంటే డోర్ రిపేర్లో పడిపోయింది, కనుక రేపు బాబా వెళ్ళబోయే విమానం డోర్ తీసి దీన్ని వీంచేసారు ఒకే కంపెనీ వారు రెండు విమానాలు, అందుకని ఆ విమానం క్యాన్సిల్ అయింది అని కవరు చెప్పారు. అంటే మాయ ఎలాగ ఆటంకం కలిగిస్తుంది అని చెప్పడం కోసం. ద నెక్స్ట్ ప్లేన్ వాజ్ ఓన్లీ ఎ టూరిస్ట్ ప్లేన్. ఆ తర్వాత వెళ్లేటువంటి విమానం ఒక గంటకు 2 గంటలకు ఇంకోటి ఉంది, అది యాత్రికులు ఇలా కూర్చుని వెళ్ళిపోవడానికి మాత్రమే అది. అండ్ కుడ్ నాట్ ఆఫర్ స్లీపింగ్ అకామిడేషన్. మామూలుగా రెగ్యులర్ ఫ్లైట్స్ అయితే ఇలా బెడ్ లాగా సీటు వెనక్కి ఫోల్డ్ అయ్యి పడుకోవచ్చు, స్లీపింగ్ కూడా ఉంటుంది. మరి ఎక్కువ ప్రయాణం కదండి, చాలా పెద్ద ప్రయాణం అది. రోజున ఇప్పుడు 2 రోజులు ప్రయాణం, బహుశా పూర్వం ఇంకా ఎక్కువే ఉండుంటుంది అది. మరి బాబా పేషెంట్లు వీళ్ళంతా, అందుకని కూర్చుని ప్రయాణం చేయడం కష్టం కదా, ఆ విమానము లాభం లేదు అని మేము అనుకున్నాం. ఐ ట్రై టు గెట్ బాబా బట్ హూ ఫిక్స్డ్ ద డేట్. బాబా ఒప్పుకోడు కదా, ఒకసారి అంటే అయిపోవలసిందే, ఇక
సరే బాబా ఒప్పుకున్నారు, ఏం పర్వాలేదు, ఆ ప్యాసింజర్ ఫ్లైన్ అయినా అదే పిలిగ్రిమ్స్ వెళ్ళేటువంటి విమానమైనా కూర్చుని వెళ్ళిపోవడానికి నేను రెడీ అన్నారు బాబా. As two of the Mandali lifted Baba's frail figure in a chair up the stairs in the plane and stretched him out on three seats from which the arm sets have been removed, crowds were standing at the foot of the stairs with light bulbs flashing and cameras clicking. మొత్తానికి మండలి వాళ్ళు బాబాని వీల్చైర్ లో మోసుకెళ్ళి అక్కడ పెట్టారు. అది ఎంత జాగ్రత్త తీసుకున్నారో వాళ్ళు చూడండి. ఆవిడ రాస్తుంది బాబా కోసం మూడు సీట్లు కొన్నారట, కొని ఆ మూడు సీట్లు తీయించేశారు, విప్పేశారు. అవి ఆ విమానం వాళ్ళతో చెప్పి విప్పించేసి బాబా వీల్ చైర్ని అక్కడ బోల్ట్లు వేసి అక్కడ ఫిక్స్ చేశారు. ఒక సీటు బదులు బాబా వీల్ చైర్ని అక్కడ ఫిక్స్ చేశారు. ఆ మూడు సీట్లు ఎందుకంటే బాబాకి కన్వీనియంట్గా ఉండాలి, ఇరుకిరుగ్గా ఉంటాయి విమానాల్లో, ఇలా చేతులు తగులుతూ ఉంటాయి, ఇలా కూర్చొని ఉండాలి. అందుకని ఆయనకి పేషెంట్ కాబట్టి ఇబ్బంది లేకుండా మూడు సీట్లు, ఆ మూడు సీట్లు తీసేసి దాని ప్లేస్లో బాబా యొక్క వీల్ చైర్ని ఏర్పాటు చేశారు. ఈ లోపల ఆ ఎక్కే వాళ్ళందరినీ పెద్ద కెమెరాలు ఫ్లాష్లు పెట్టి టిక్ 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 తీసేస్తున్నారు, ఏమిటి ఫోటోలు ఏమిటి అరవడు కనుక్కోమన్నారు. ఇట్ టర్న్డ్ అవుట్ దట్ ఆల్ దిస్ వాస్ బీయింగ్ మేడ్ ఫర్ ఎ ప్రైజ్ ఫైటర్, ఎ గర్ల్ హూ హడ్ జస్ట్ రిసీవ్డ్ ద టైటిల్ మిస్ యూనివర్స్. ప్రపంచ సుందరిగా డిక్లేర్ అయిందట ఆ రోజుని. ఆవిడ విమానం ఎక్కుతోంది, ఆవిడ కోసం ఈ ఫోటోలన్నీ తీసేస్తుంది. యాజ్ ది గర్ల్స్ వర్ లీవింగ్ ఐ ఆఫర్డ్ ఎ స్మాల్ సిల్వర్ పిల్ బాక్స్ టు మేరా ఫర్ హెర్ మెడిసిన్ ట్యాబ్లెట్స్. ఒక చాలా అందమైన పెట్టిన ఒక దాన్ని కొన్నాను, ఆ సిల్వర్ ఇది అది అది నేను అంటే డ్యూస్ చెప్తోంది వెళ్ళేటప్పుడు మెహరాకి ఆ విమానంలోకి వెళ్ళి ఆవిడకి ఇచ్చాను, ఇది నీ మందులు అవి పెట్టుకోవడానికి నువ్వు జాగ్రత్తగా దీన్ని ఉంచుకో అని నేను ఇచ్చాను. షీ ఫస్ట్ ఆస్క్డ్ మీ ఇఫ్ బాబా హ్యాడ్ గివెన్ పర్మిషన్ ఫర్ హర్ టు హ్యావ్ ఇట్. ముందు బాబాకి చెప్పారా మీరు, బాబా ఇది తీసుకోవచ్చని నాకు పర్మిషన్ ఇచ్చారా, అలాగైతే లేకపోతే ముందు వెళ్ళి బాబాని అడిగిరా అని చెప్పింది ఆవిడ. అండ్ బీయింగ్ రీఎష్యూర్డ్ ఆన్ దట్ పాయింట్, లేదు బాబాని అడగకుండా నేను ఇస్తానా, ఇన్నాళ్ళు పిలిచిన తర్వాత అడిగాను, బాబా ఇవ్వచ్చు అన్నారు అందుకనే తెచ్చాను అని చెప్పింది. షీ స్మైల్ హ్యాపీలీ అండ్ సెడ్ దట్ షీ వుడ్ యూజ్ ఇట్ టు హోల్డ్ బాబా స్కర్ట్. బాబా తల నుంచి జారిపోయిన తల వెంట్రుకలను భద్రపరచడానికి వాడతాను, నామందులకు ఇంత ఖరీదైంది వద్దు అని తప్పకుండా నేను తీసుకుంటాను, కానీ బాబా తల వెంట్రుకలు దాస్తాను దానిలో అని చెప్పిన మేర. ద టూ మండలి వెంట్ బ్యాక్ టు ద సిటీ యాజ్ దే వర్ టు లీవ్ ఫర్ లండన్ అండ్ లేటర్ ప్లేన్. ఇద్దరు మండలి వాళ్ళు వెనక్కి దిగిపోయారు, ఎందుకంటే తర్వాత లేటుగా వెళ్లి ప్లేన్లో వాళ్ళకి దొరికే టికెట్లు. సరోష్ని బాబా అన్నారు, అహ్మద్ నగర్లో కార్పొరేషన్ మేయర్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, నువ్వు నామినేషన్ ఇక్కడి నుంచే ఒక కేబుల్ పంపించి అన్నారు. ఇది నేను లేకుండా ఎలాగ బాబా అన్నాడు, లేదు అయిపోతుంది అంటే బాబాతో పాటుగా యూరప్ తిరుగుతూ ఉంటాడు, అక్కడ ఎలక్షన్లు అయిపోతాయి, అది బాబా చెప్పింది, కానీ నువ్వు వేసే నామినేషన్ అన్నారు. హీ వాజ్ రీఎలెక్టెడ్ డిస్పైట్ హిజ్ ఆప్షన్. అతను ఎన్నిక కూడా అయిపోయాడు, అతను వెళ్లి లోపల అంటే ఆ ప్రజలు అతనికి ఓట్లు కూడా వేసి గెలిపించేశారు అతనికి. ఇప్పుడు బాబా కూడా ఆ విమానంలో ఈవిడ కూతురు చార్మియాన్ వెళుతూ ఉంది, ఆవిడ చెప్తోంది ఏమైంది విమానంలో అన్నది ఆవిడ చెప్తుంది. వీ టుక్ ఆఫ్ ఆన్ ఎ ప్లేన్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎట్ న్యూయార్క్ 31st July 1952. న్యూయార్క్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాం విమానంలో. ఇట్ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ సీన్. అది మీకు వర్ణించి చెప్పాల్సింది అంత అద్భుతమైన సన్నివేశం అది. ఎందుకని మనం చెప్పుకున్నాం కదా, మొత్తం అన్ని ప్రెస్ల వాళ్ళు, ప్రపంచానికి సంబంధించిన పేపర్ల వాళ్ళు అందరూ ఈ కూర్చున్న వాళ్ళని ఫోటోలు తీసేస్తున్నారు, ఎందుకని ఆ అమ్మాయి ఉంది కాబట్టి. సో అన్ని ఫోటోల్లోనూ బాగా కూడా పడుతూ ఉన్నాడు. ద ఫ్లాష్ బల్బ్స్ వర్ బర్స్టింగ్ ఆల్ ఓవర్ ది ప్లేస్ సెంటర్డ్ ఆన్ దీస్ టూ సెలబ్రిటీస్ వైల్ ద క్రియేటర్ ఆఫ్ ఆల్ అండ్ హైయెస్ట్ ఆఫ్ ది హై వాజ్ బీయింగ్ కేర్ఫుల్లీ హాయిస్టెడ్ అబౌట్ ఇన్ చైర్ విత్ నో ఫ్యాన్ ఫర్ వాట్ ఎవర్ ద క్రౌడ్ క్వైట్ అబ్లీవియస్ ఆఫ్ హిస్ అగస్ట్ ప్రెజెన్స్. ఈవిడ అంటోంది ఎంత విచిత్రం చూడండి, మామూలు ప్రపంచానికి సంబంధించిన ఒక ఇద్దరు అమ్మాయిలకి ఎంత అడావుడు చెప్తూ ఉన్నారు. సృష్టికర్త అయినటువంటి వాడు అదే విమానంలో ఉన్నాడు, కానీ ఒక్కడు కూడా ఆ సత్యాన్ని గమనించేటువంటి అదృష్టం ప్రభువు ఇవ్వలేదు. ఇలాగే ఉంటుంది ఆయన కార్య విధానము. ది రిమూవ్డ్ ది ఆర్మ్స్ ఫ్రమ్ త్రీ సీట్స్ ఎట్ ది ఫ్రంట్ ఆఫ్ ది ప్లేన్ అండ్ బాబా వాస్ పుట్ దేర్ అండ్ ప్రాప్డ్ అప్ విత్ లాట్స్ ఆఫ్ పిల్లోస్. ముందు వరుస బాబాకి ఇచ్చేశారు. ముందు వరుస అంటే ఇప్పుడు బస్సులు చూడండి, ముందు వరుస ఆ డ్రైవర్ వెనక ఉన్నటువంటి ఒక పార్టీషన్ ఉంటుంది, ఎవరు ఉండరిక, అలా చోట బాబాకి ఇచ్చారు. అక్కడ సీట్లు తీసి వీల్ చైర్ పెట్టారు, చాలా కుషన్స్ కూడా పెట్టారు బాబాకి. మెహ్రా హ్యాడ్ ద టూ సీట్స్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ హిమ్.
ఈ పక్కన మెహరాకి ఇచ్చారు. ఆవిడ కోసం రెండు సీట్లు తీసేశారు. ఆ రెండు సీట్లు తీసి అందులో ఒక సీట్లో ఆవిడని పెట్టారు. ఎందుకంటే ఆవిడ పేషెంటే, ఇవన్నీ బ్యాండేజ్లు. వన్ ఆఫ్ ది ఫస్ట్ ప్రాబ్లమ్ వాస్ టు కన్విన్స్ ది స్టెవర్డెస్ దట్ వెన్ ఎనీ ఫుడ్ వాస్ సర్వ్డ్ టు us, బాబా హ్యాడ్ టు సర్వ్ ఫస్ట్. మాకు పెద్ద కష్టం ఏమిటంటే, మేము బ్యాచ్ ఉన్నాం కదా మొత్తం ఎంతమందో, ఒక 10 మందో ఎంతమందో ఉన్నాం. మాకు ఎవరికైనా ఏదైనా తినడానికి కానీ త్రాగడానికి కానీ ఇచ్చినప్పుడు మొట్టమొదట మా గురువుకి ఇవ్వాలి, ఆ తర్వాత మాకు ఎవరికైనా ఇవ్వాలి. జాగ్రత్త సుమ, ఎందుకని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, ఎందుకని గురువుకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇచ్చి తీరాలి అని ఎప్పుడు కూడా బాబా ఖచ్చితంగా చెప్తూ ఉండేవారు. దాన్ని త్రూఅవుట్ మండలి వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు కానీ దానిని ఆచరిస్తూనే ఉండేవారు. షీ వాజ్ వెరీ ఒబ్లైజింగ్ అబౌట్ ఇట్. ఆవిడ ఎంత జాగ్రత్తగా నా సూచన పాటించిందంటే అమోఘము. జాగ్రత్తగా ముందు బాబా దగ్గరికి వెళ్ళేది. అండ్ ఐ థింక్ ఓన్లీ వన్స్ ఈ షీ స్లీప్డ్. ఒక్కసారి ఉదయం టీ ఇచ్చేటప్పుడు మర్చిపోయింది ఒక్కసారి, అప్పుడు మళ్ళీ పొరపాటు పొరపాటు అని. ఎప్పుడు కూడా బాబాకి ఇచ్చిన తర్వాతే మిగిలిన మా అందరికీ ఇస్తూ ఉండేది. ద నైట్ వాజ్ రాదర్ హెక్టిక్. బాబా అలౌడ్ మీ టు లీవ్ ద ప్లేన్ ఎట్ గ్రాండర్ టు గెట్ సాఫ్ట్ డ్రింక్స్ ఫర్ దోస్ హూ వాంటెడ్ దెమ్ అండ్ టు బై సమ్ పోస్ట్ కార్డ్స్ అండ్ ఇన్సిడెంటల్స్. చాలా పెద్ద ప్రయాణం ఇది. ఈవిడ ఒక్క ఉండే ఈ చార్మియాన్ అనే వాడిని దిగమనేవారు, ఇంకెవరు దిగొద్దు అనేవారు బాబా. ద హోల్ టైమ్ వీ వర్ ఇన్ ట్రాన్సిట్ బాబా నెవర్ ఫెయిల్ టు డూ హిజ్ ఎక్సర్సైజ్ విత్ హిజ్ లెగ్ అండ్ ఆర్మ్. డాక్టర్స్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, బ్యాండేజ్లో ఉన్నప్పుడు కదిలిస్తూనే ఉండాలి, లేకపోతే లోపల ఆ బిగిసిపోతుంది అదంతా. అందుకని బాబా కాళ్ళు చేతులు ఎప్పుడు ఇలా కదుపుతూనే ఉండేవారు మొత్తం పగలు రాత్రి కూడా ఆ విమానంలో. ఇట్ వాజ్ వెరీ అమేజింగ్ ఆల్సో టు వాచ్ ది పీపుల్ గో బై ది ఎడ్జ్ ఆఫ్ హిజ్ చైర్, బికాస్ ఎవ్రీ వన్స్ ఇన్ ఎ వైల్ వన్ ఆఫ్ దెమ్ వుడ్ స్టాప్ అండ్ స్టేర్ ఫ్యాసినేటెడ్ బై హిమ్ అండ్ లుక్ లాస్ట్ యాజ్ వన్ డస్ వెన్ యూ ఫస్ట్ గేజ్ ఇన్ టు దోస్ మార్వెలస్ ఐస్ విచ్ స్వాలో యూ అప్ లీవింగ్ నో సెపరేషన్ బిట్వీన్ బీయింగ్ అండ్ బీయింగ్. అలా దారిలో వెళుతూ అలా బాబాకి చూసిన వాళ్ళు అలా ఉండిపోయేవారట, ఉండిపోయి అలా చూస్తూ ఉండిపోయేవారు. ఎవడైనా ఈవిడంటూ అంది బాబా కళ్ళు ఎలాంటివంటే చూసేవాడిని మింగేస్తాయట, అంటే వాడికి కదలలేడు అలా ఉండిపోతాడు. ఆ వెనకవాడు తప్పుకో తప్పుకో అంటే కానీ మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చి తప్పుకుంటూ ఉండేవాడు. పర్టికులర్లీ ద లిటిల్ చిల్డ్రన్ వర్ అఫెక్టెడ్. ఆ విమానంలో ఉన్న చిన్నపిల్లలైతే ఇంకా చెప్పడానికి వీల్లేదు, వాళ్ళు బాబా పట్ల ఎంత ఆకర్షితులైపోయారో చెప్పలేము. దే వుడ్ గో బై అండ్ హీ వుడ్ స్మైల్ ఎట్ దెమ్. దగ్గరికి వెళ్ళేవారు బాబా వాళ్ళు చూసి నవ్వుతూ ఉండేవాడు. అండ్ దే వుడ్ బీమ్ బ్యాక్, వాళ్ళు కూడా బాబా ఎలా నవ్వుతే అలాగే వాళ్ళు కూడా నవ్వుతూ ఉండేవారు. 3 or 4 children went right up to him. ఒక ముగ్గురు నలుగురు ముఖ్యంగా బాబా దగ్గరికి వెళ్ళిపోయేవారు, దగ్గర నుంచినేవారు. అండ్ ఐ సిన్సియర్లీ బిలీవ్ దే వుడ్ హ్యావ్ స్టేడ్ దస్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది ట్రిప్ హ్యాడ్ రానో నాట్ ప్రైడ్ దెమ్ లూజ్ అండ్ సెండ్ దెమ్ బ్యాక్ టు దేర్ మదర్స్. వాళ్ళు అసలు వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు, అలా బాబాకి అలా చూస్తూ ఉండేవారు. రేణు గాలి గట్టిగా చాలు చాలు వెళ్ళండి అక్కడ మీ అమ్మ వెతుక్కుంటుందని బలవంతంగా తీసుకెళ్లి వాళ్ళ అమ్మ దగ్గరికి అప్పచెప్పేసి అప్పుడు దాకా ఇక్కడే ఉండేవారు పిల్లలకి. పూర్ బాబా వాజ్ ట్రయింగ్ టు గెట్ సమ్ పీస్ అండ్ రెస్ట్. పాపం బాబా ఎలాగో కొంత ఈ ప్రయాణంలో ఉన్న విశ్రాంతి కోసం ఆయన ప్రయాస పడేవారు, కానీ ఆయనకి అస్సలు క్షణం కూడా నిద్ర పట్టలేదు ఆ విమానంలో. వి అరైవ్డ్ ఇన్ ఇంగ్లాండ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అహెడ్ ఆఫ్ షెడ్యూల్. మేము ఇంగ్లాండ్ చేరేసాం మొత్తానికి అనుకున్న కంటే ముందు చేరేసాం, అంటే విమానం ముందు వచ్చేసింది. విల్ బ్యాకెట్ మెటర్స్ అట్ ది ఎయిర్పోర్ట్ విత్ హిజ్ వైఫ్ మేరీ బ్యాకెట్. అండ్ విల్ బ్యాకెట్ మేరీ బ్యాకెట్ గుర్తున్నారా? విల్ బ్యాకెట్ మేరీ బ్యాకెట్ అంటే అద్భుతమైనటువంటి ప్రేమికులు వీళ్ళిద్దరు. బాబా అన్నారు నా దేవదూతలు అన్నారు, అంత ప్రేమ. ఆ టీకి వస్తాను అని చెప్తే వాళ్ళు టీ కప్పులు లేవు కుర్చీలు లేవు అనుకుంటారు, కింద కూర్చొని టీ తాగుదామని బాబా చెప్తారు, గుర్తుంది కదా. వీళ్ళదే వీళ్ళు మేరీ బ్యాకెట్ విల్ బ్యాకెట్. వాళ్ళిద్దరు వృద్ధులు బాబా కోసం వీచి ఉన్నారు. అలాగే డెలియా డీలియా డాక్టర్ డాంకిన్, డాంకిన్ అంటే వే ఫారడ్స్ రాసిన డాక్టర్ విలియం డాంకిన్, వీళ్ళంతా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ దే టుక్ అస్ బై కార్ టు రూబెన్స్ హోటల్. ఒక పెద్ద హోటల్లో బాబాకు మండలి వాళ్ళకి రూములు బుక్ చేశారు. వెన్ వి రీచ్ ది హోటల్ వి ఫౌండ్ టు అవర్ డిస్మే దట్ డ్యూ టు ది ఎర్లీ అరైవల్ ఆఫ్ ద ప్లేన్ నన్ ఆఫ్ ది రూమ్ ఎక్సెప్ట్ బాబాస్ రూమ్ వాజ్ రెడీ. వీళ్ళు ముందు వచ్చేసారు కదా, పలానా టైం నుంచి బుక్ చేశారు ఆ హోటల్లో, దానికంటే ఒక గంట ముందు వచ్చేసారు కాబట్టి అవి ఖాళీగా లేవు, అవి ఆ గంట తర్వాతే రమ్మన్నారు. కానీ బాబా రూమ్ మాత్రం రెడీగా ఉంది, అది ఒక్కటే రెడీగా ఉంది.
బాబా లైక్స్ ఎ వెరీ హార్డ్ మ్యాట్రెస్ అండ్ హీస్ వాజ్ సాఫ్ట్. బాబాకి ఎప్పుడు గట్టిగా ఉండాలంట పరుపు, మెత్తని పరుపు అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ అక్కడ చాలా మెత్తగా ఉంది కాబట్టి పెద్ద పెద్ద అట్టల్ లాంటివి తెచ్చి గట్టిగా ఉండేలాగా చేసి దాని మీద బెడ్షీట్లు అవి వేసి ఈవెన్చువలీ వీ గాట్ ఎవ్రీథింగ్ ఐరన్డ్ అవుట్ అండ్ అవర్ రూమ్స్ రెడీ. సో వీ ఆల్ మూవ్డ్ ఇన్ టు అవర్ క్వార్టర్స్ అండ్ సెటిల్ డౌన్ ఫర్ ద 5-day విజిట్ టు లండన్. మొత్తానికి 5 రోజులు లండన్ యాత్రకు మాకు రూములు అన్నీ కూడా సదుపాయంగా దొరికినవి.